జీకే టీవీ ఈరోజు వచ్చేసి మనకు న్యూజెర్సీ ఎడిసన్లో టీఫాస్ ప్రోగ్రామ్ జరిగేదానికి మనకు సింగర్స్ వచ్చినారు ఇక్కడ మన గాయత్రి గారు. సో మీరు కొంచెం కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అబౌట్ ఈవెంట్స్ అండి? యా, నేను గాయత్రి అండి. నా పేరు గాయత్రి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వీ వర్క్ ఫర్ టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ఈ కార్యక్రమానికి మమ్మల్ని తెలుగు కళా సమితి వాళ్ళు ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ గారికి, దాము గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు. తర్వాత ఈ ఉగాది కార్యక్రమం అనగానే తెలుగుతనం అనేది ఖచ్చితంగా అందరికీ తెలుస్తూ ఉంటుంది. అలాగా ఇక్కడ ఉన్న అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరూ కలిసి వాళ్ళ అంటే వాళ్ళు మేము ఇది అది అని తేడా లేకుండా అందరూ కలిసి ఒక జట్టుగా చేరి ఇలా పండగ జరుపుకోవడం అనేది చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇఫ్ యు డోంట్ మైండ్, ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం కొంచెం బ్రీఫ్గా, హౌ డు యూ గాట్ ఇన్ టు దిస్? ఇప్పుడు సింగర్ అనేది చాలామందికి ప్యాషన్, రైట్? సో హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ, ఎలా వచ్చారు ఇందులోకి? ఇండస్ట్రీలోకి రావడం అనేది ఇది మా ఫ్యామిలీలో, మా ఫ్యామిలీ అంతా మ్యూజిషియన్స్ ఫ్యామిలీ అండి. సో ఇన్ దాట్ వే ఐ గాట్ ఇన్ టు ఇండస్ట్రీ. అంటే వేరే కమింగ్ టు దిస్ ఈవెంట్ అంటే కనుక అంకుల్ దాము గారు, సుధాకర్ గారు ఎప్పటి నుంచో ఇన్వైట్ చేశారు మమ్మల్ని. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కొన్ని ఈవెంట్స్ ఒప్పుకోవడం వల్ల కుదరకపోవడం వల్ల. నేను వచ్చేసి ఇక్కడ టీఫాస్ చేశారు కదండి, ఇప్పుడు ఆపర్చునిటీ ఇండియాలో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది ఇది వచ్చేసి ఇన్ జనరల్ ఫర్ పబ్లిక్ అనమాట, వాళ్ళకి ఆ సింగింగ్ అవకాశాలు ఎలా వస్తున్నాయి? మీరు సూపర్ సింగర్లోకి ఎలా సెలెక్ట్ అయ్యారు? సో హౌ డిడ్ యూ గాట్ ఇన్ టు దిస్ సింగింగ్ అనేది? సూపర్ సింగర్లు పాడడం అనేది అది అంటే జనరలీ ప్రాసెస్సే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే ఇన్వైట్ చేస్తారండి సింగర్స్ని, సూపర్ సింగర్స్కి. సో ఇన్ దాట్ వే షీ అండ్ హీ పర్ఫార్మ్డ్ ఇన్ ఇండియన్ ఐడల్. తిను సూపర్ సింగర్లో పాడింది, ఐ సాంగ్ ఫర్ పాడతతీగ. సో నేనైతే ఆడిషన్స్కి అటెండ్ అయ్యి వెళ్ళాను. సో తిను సూపర్ సింగర్ వాళ్ళే సెలెక్ట్ చేశారు. సో ఇన్ దాట్ వే తను కాంపిటీషన్లోకి ఎంటర్ అయింది. సో ఇస్ దిస్ యువర్ ఫుల్ టైమ్ అండి, లేకుంటే పార్ట్లు ఏమైనా చూస్తున్నా? నో నో, ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ టు మ్యూజిక్, వర్కింగ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో మీరు కొంచెం బ్రీఫ్ చేయగలరు? యా, లైక్ ఈ ఈవెంట్ గురించి. బట్ ఇన్ జనరల్గా మీ సింగింగ్ బ్యాక్గ్రౌండ్ గురించి, హూ ఆర్ యూ అనేది ఆడియన్స్. ఓకే, బేసిక్గా నేను గాయత్రి, ఇద్దరం సిస్టర్స్. తను చెప్పినట్టుగా మా ఫ్యామిలీలో మ్యూజిక్ ఉందన్నమాట, మా ఫాదరే మా గురువు గారు. సో అలా మేము బాలుగారితో ప్రోగ్రామ్స్ చేయడం, ఇక్కడ అమెరికాలో బాలుగారితో షోస్ చేయడం అండ్ అలాగే నేను సూపర్ సింగర్లో పాడాను. సో అలా అలా ఇంకా మేము మా గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంది. సో అంటే ఇప్పుడు వచ్చేసి కొంచెం బ్యాక్ వెళ్ళేస్తే, అంటే మీకు సింగింగ్ వచ్చేసి మీ లైక్ ఎక్కడ నేర్చుకున్నారు, మీ పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నారా, లేకుంటే వాట్ ఏజ్ స్టార్ట్? ఓకే, యా, నేను బేసిక్గా నాకు 3 ఇయర్స్ ఉన్న దగ్గర నుంచి మా ఫాదరే మా గురువు గారు అనమాట, అక్కడే నేర్చుకున్నాను. నాకు 3 ఇయర్స్ నుంచే నేను మ్యూజిక్ స్టార్ట్ చేశాను అనమాట. సో అలా అలా నేను 2005 బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన పాడాలనుంది కార్యక్రమం ద్వారా నేను మూవీ ఇండస్ట్రీకి రావడం జరిగింది. అలా అలా ఆయనతోనే షోస్ చేయడం, తర్వాత నా డెబ్యూస్ నేను పాడడం మూవీలో, అండ్ ఇప్పుడు ఇంకా కంప్లీట్గా ఇందులోనే సెటిల్ అయ్యాను అనమాట. సో లైక్ యువర్ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ సెటిల్డ్ ఓన్లీ ఇన్ ద మ్యూజిక్ అండ్ దట్స్ లైక్ మ్యూజిక్. యా, బా నాన్నగారు కూడా తనకి ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయన క్లాసెస్ చెప్తూ ఉంటారు, అండ్ మే ఇద్దరం కంప్లీట్లీ ఇంటూ దిస్ ఫీల్డ్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎవరైనా రావాలనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి మీ సజెషన్స్ ఇస్తారు? కొత్తగా రావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ నేర్చుకోవాలండి. అది ఏ మ్యూజిక్ అయినా, వెస్టర్న్ అయినా, హిందుస్థాన్ అయినా, కర్ణాటక అయినా, ఏదైనా ఫస్ట్ బేసిక్ అంటూ ఉండాలి. సో మ్యూజిక్ నేర్చుకోవాలి, నేర్చుకున్న మ్యూజిక్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే లైక్ వాళ్ళు ఒకవేళ వాళ్ళ సింగింగ్ని ఇంకా బాగా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అన్ని కైండ్స్ ఆఫ్ జానర్స్, అంటే ఇప్పుడు మూవీ సినిమా మ్యూజిక్ కానీ, లైట్ మ్యూజిక్ కానీ, కర్ణాటక కానీ, అన్నీ కొంచెం అట్లీస్ట్ బేసిక్స్ నేర్చుకొని వాళ్ళు వెళ్తే ఇంకా బాగుంటుంది. యా, సో ఐ నో దట్ లైక్ యూ లవ్ మ్యూజిక్, బట్ అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్ మీకు వచ్చేసి మీ ఇష్టాలు కొంచెం చెప్పగలరా, షేర్ చేసుకోగలరా? అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్ అంటే నేను బేసిక్గా కూచిపూడి డాన్సర్ అనమాట. వావ్, సో డాన్స్ ఆల్సో, ఓకే, దట్స్ సో యూ లెర్న్ దట్ ఫ్రమ్ వేర్? యా, నేను హైదరాబాద్ శోభనాయుడు గారి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను. సో పర్ఫామ్ చేస్తుంటారా? యా, పర్ఫామ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కువ నేను అంటే ఫ్యామిలీ అంతా మ్యూజిషియన్స్ అవ్వడంతో మ్యూజిక్లో ఎక్కువ ఉండడం వల్ల అప్పుడప్పుడు డ్యాన్స్, అది నా ప్యాషన్, అయితే ఇది నా ప్రొఫెషన్. వావ్, వావ్, సో లైక్ వన్స్ ఇన్ ఎవర్ వెనెవర్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ. సో అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు మ్యూజిక్ ఇవి, డ్యాన్స్ అనేవి కొంచెం వాళ్ళ సిస్టర్స్ అనుకోవచ్చు, అపార్ట్ ఫ్రమ్ దట్ ఈస్ దేర్ ఎనీథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్?
అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ఇంకా మాకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పుడు 9 to 9 మాకు ఉంటుందండి. సింగింగ్లోనే అయిపోతుంది ఎవ్రీ ఆల్టర్నేటివ్ రికార్డింగ్స్ అని షోస్ అని ఇండియాలో అండ్ అప్పుడప్పుడు ఇలా అబ్రాడ్లో ఇంకా కంప్లీట్లీ ఇందులోనే ఉంటాం కాబట్టి లేచిన దగ్గర నుంచి మ్యూజిక్తోనే మా ప్రయాణం. జీకే టీవీ ఆడియన్స్కి ముందుగా వికారనామ సంవత్సరం గాయ శుభాకాంక్షలు. టీఫాస్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మేము ఇక్కడ న్యూజెర్సీలో పర్ఫామ్ చేద్దాం. నా సెకండ్ టైం న్యూజెర్సీలో పర్ఫామ్ చేయడం, చాలా హ్యాపీగా ఉంది. జీకే టీవీ ఛానల్ని చూస్తూ ఉండండి అండ్ అలాగే మాలాంటి సింగర్స్కి మీలాంటి బ్లెస్సింగ్స్ కావాలి అండ్ మీ లవ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. అప్రిషియేటెడ్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.